ಆಗೋ ಆಗಲ రేయ్ హరిశ్చంద్ర ప్రసాద్ ఆయుధం లేకుండా ఇక్కడ అడుగు పెట్టావు తిరిగి వెళ్తావనే అవసరమైతే చేతిలోని ఈ చర్ణాకోలే సుదర్శన చక్రం అవుతుంది మామా నేను నీకు బావను కాదు ఆ మాట నువ్వు రాజేశ్వరిని కనక ముందు అనుండాల్సింది రెండు చేతులు కలపడమే పాణిగ్రహణమైతే నేను రాజేశ్వరి చెయ్యి పట్టుకు నడిచినప్పుడే ఆమె నా ఇల్లాలయ్యింది హరిశ్చంద్ర ప్రసాద్ మా సంగతి నీకు తెలియదు ఏం చేస్తావు అడుగు లోపల పెడితే అడ్డంగా నరికేస్తా అర్జునుడి బాణం కర్ణుని దానం మా నాన్నగారి మాట ఈ హరిశ్చంద్ర ప్రసాద్ బాట ఎన్నడూ మారదు మామా నువ్వు చూస్తుండగా నీ కొడుకు చూస్తుండగా నీ బంధువులు చూస్తుండగా ఈ ఊరి జనం చూస్తుండగా రాజేశ్వరిని తీసుకువెళ్లి పెళ్లాడతాను మొలతాడు కట్టిన మగోడు మీసమున్న మగోడు ఎవడైనా సరే అడ్డుకోండి పెద్దలు నన్ను క్షమించాలి పెద్దల బుద్ధులు మారినప్పుడు శ్రీకృష్ణుడే రుక్మిణి కోరిక మేరకు తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు మీరందరూ పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి ఏమిటి నాన్న ఆలోచిస్తున్నావు యలమందేశ్వరరావు గారు కూతురు లేచిపోయిందని బతికినంతకాలం బాధపడే కంటే వాళ్ల పెళ్లికి వెళ్లి నాలుగు అక్షంతలు వేసి మర్యాద దక్కించుకోండి ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఏంట్రా అర్ధరాత్రి పూట పిడుగుపడ్డట్టుగా ఈ సౌండ్ మట్టి గడ్డేం కాదు ఇది పిడుగుపడ్డ సౌండ్ కాదు మావా బెడ్రూమ్ సౌండ్ ఏంట్రా ఇది ఏదో కొత్త సౌండ్ లాగా ఉంటాను అదే మరి రైలు ఇంజన్ ఉంటుందా జీప్ ఇంజన్ ఉంటుందా మోటార్ ఇంజన్ ఉంటుందా ఇంజన్ కామనే ఇంజన్ కెపాసిటీని బట్టి సౌండ్ మారిపోద్ది అది టైగర్ సౌండ్ ఏంట్రా రేపు పోతుంది చూసుకుందాం పడుకో బాబోయ్
మంచం తుక్కుతుక్కైంది మావా, మరేం చేద్దాం? ఏముందిరా, మైసూర్ టేక్ మంచం ఉంది కదా, అది తెప్పిద్దాం. దాని మీద రోడ్డు రోజులు ఎక్కినా గాని ఏం కాదు. ఇది మాత్రం బెడ్రూమ్ సౌండేరా? అయినా మంచం మైసూర్ మేడ్ కదా. మంచం మైసూర్ మేడే, మనిషి ఆంధ్ర మేడు, సామాన్యుడేంటి? వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అసలు అడగాలని వచ్చిన విషయాన్ని ఇప్పుడు అడుగుతున్నాను. మీకు టైగర్ అనే బిరుదు ఎలా వచ్చింది? అది ఆ విషయం నాకు వదిలే బావా, నేను చెప్తాను. చూడమ్మా, మా ఊరు పక్కన పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక భయంకరమైన పులి ఉండేది. అది రోజు రాత్రి మా ఊరు వచ్చేసి కనపడ్డ జంతువునల్లా తినేసేది. మా బావ ఒక రోజు కుప్ప కాపలా పడుకున్నాడు. ఆ పులి రాత్రి వచ్చేసి ఒక ఎద్దుని చంపేసి వెళ్ళిపోయింది. దాంతో మా బావకు తిక్కరేగి ఒక ఎద్దుని చంపిన పులి రెండో ఎద్దు కోసం తప్పనిసరిగా వస్తుందని కాపలా పడుకున్నాడు. అదేంటండి, పులిని చంపేశారా? పులిని చంపితే టైగర్ ఎందుకు అవుతాడమ్మా, వేటగాడు అవుతాడు. ఆ పులిని పట్టి ముక్కుకు మొగతాడు గుచ్చి ఒకవైపు ఎద్దుని రెండో వైపు పులిని కాడికి కట్టి పొలం దున్నటం మొదలు పెట్టాడు. ఆ రోజు నుంచి మా బావ టైగర్, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. ఫెంటాస్టిక్, రియల్లీ రియల్లీ యువర్ టైగర్ సార్. థాంక్యూ సార్, వస్తానండి. మంచిది, కాఫీ తీసుకుని వెళ్ళండి. అయ్యయ్యో, భలేవారే, నా మూలంగా మీ ప్రయాణం లేట్ అయినట్టుంది. అబ్బే, ఇంకేం ప్రయాణం? వర్జం వచ్చి పావు గంట అయింది, రేపే ఇక. బావో, ఇంక నీ కొడుకు పుట్టేది పొలివేరంలోనే. ఆశీర్వదించండి మావయ్య. నా ఆశీర్వాదం ఉందమ్మా, అన్నగారి ఆశీర్వాదం ఉండాలి. పండంటి మగబిడ్డతో లక్షణంగా మళ్ళీ మన ఇంటికి తిరిగి రావాలి పదమ్మా. మావయ్య, శివప్రసాద్ కూడా ఒక మాట చెప్పండి. ఆడే క్యాంపు లో ఉన్నాడు, నీకు అప్పుడు చేస్తారమ్మా. ట్రైనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్? ఒకసారి ఊరెళ్ళి రావాలి. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా? దానికి ఇంకా టైం ఉంది. అంటే మనం పీజీ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, మా అన్నయ్య వదిన నిన్ను చూడాలి, ఓకే చేయాలి, అప్పుడే మన పెళ్లి. అన్ని రోజుల తప్పదు, వెయిట్ చేయాలి. ఆర్డర్ ప్లీజ్. ఒక తాళిబొట్టు, 10 కేజీ లక్షంతలు. మేడం ఏంటో, ఎంత షాక్ అయ్యో? ఫుడ్ ఆర్డర్ ఇస్తాను, తీసుకో. రేయ్, ఫుడ్ తో పాటు పెట్టు కూడా ఆర్డర్ ఇవ్వరా? స్వాతి, ఎవడాడు? మా అక్క భర్త నన్ను చేసుకోవాలన్న దుర్బుద్ధితో మా అక్క నెల తప్పిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి నీకొచ్చింది కడుపు కాదు బల్ల అని చెప్పి గర్భసంచి తీయించాడు. మా అక్క ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. అప్పటి నుంచి బావ అనే హక్కుతో పెళ్ళంటూ నా వెంట పడుతున్నాడు. మన స్వాతిని ఆ హరిచంద్ర ప్రసాద్ తమ్ముడు శివప్రసాద్ ప్రేమించాడు. వన్ సైడ్ లవ్ అయితే ఇదే దెబ్బలు వాడికి కూడా తగిలిండేవి. అంటే అది కూడా వాణ్ణి ప్రేమిస్తోందన్నమాట. నో, అది నాకు పెళ్ళం కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ శివప్రసాద్ గడు మర్డర్ అయిపోవాలి. మర్డర్లతో ప్రేమలు పెళ్లిళ్ళు జరగవురా. నేను రాజకీయ నాయకుడినైతే వాడన్న ప్రజానాయకుడు, నాకన్నా బలమైన నాయకుడు.
ఏడవకురా, అడుగు మీ నాన్న వచ్చేసాడు. చూడు చూడు. బాబుది అచ్చు నీ పూరికే రాజేశ్వరి. మగబిడ్డకి తల్లి పూలుకొస్తే అదృష్టం అంటారు.